గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపంలో ఇటివలే హత్యకు గురైన వీరబాబు కుటుంబాని తెలుగుదేశం పార్టీ తుని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిలు యనమల కృష్ణుడు వరుపుల రాజా పరామర్శించారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 12 మందిని ఫిర్యాదులో పేర్కొని ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగిలిన వారిని వదిలేయడం వెనుక రాజకీయ పాత్ర ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. అనంతరం వరుపుల రాజా మాట్లాడుతూ హత్య జరిగిన సమయంలో 12 మంది ఉన్నారని చెప్పి ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగిలిన వారి గురించి అడిగితే సాక్ష్యం ఏంటి అని పోలీసులు తిరిగి ప్రశ్నిస్తున్న విధానం అవలంబిస్తున్న తీరుపై అనుమానాలకు బలం చేకూరుతున్నాయని అన్నారు. 12 మంది వ్యక్తుల కాల్ డేటాను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే కారకులు వెనుక ఉన్న పెద్ద మనుషుల పాత్ర బండారం బయటపడుతుందన్నారు. మృతుడి కూతురు మాట్లాడుతూ బయటకు వెళ్తే ఆ 10 మంది నుంచి ప్రాణహాని ఉందని వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కోరింది. ముందుగా తెలియపరిచినప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఏదేమైనప్పటికీ మన ప్రజలు చాలా సాంప్రదాయంగా వ్యవసాయం మీద బతికి ఏ చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుబాటు చేసుకుని పెద్దల ద్వారా పరిష్కారం చేసుకునే విధానం పోయి ఈ కక్ష సాధింపు చర్యలు అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చాలా చిన్న సంసారాలు మరి ఈ రోజున వాళ్ళ యొక్క పిల్లల్ని పోషించే ఇదిలాగ రోడ్డును పరే పరిస్థితి వచ్చింది. ఇంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా పట్టపగలు గ్రామంలో మర్డర్ అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. దీని మీద పోలీస్ శాఖ స్పందించాలి, ఈ ప్రభుత్వం స్పందించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మీ టీడీపీ తరపుని ఇప్పుడు ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం ఉందండి? అంటే బాగా డిలే అయిపోయింది కదండి, బాగా ప్రాసెస్. ఆల్రెడీ మాజీ హోమ్ మినిస్టర్ వచ్చి క్లియర్గా మీ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ ఫ్యామిలీ వెళ్ళి రిటర్న్గా ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. తప్పనిసరిగా మరి రేపు వాళ్ళు 11వ రోజు దాటిన తర్వాత పిల్లల్ని తల్లిని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా కూడా రిపోర్ట్ పెంచడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళ అండ ఉంటుందని కూడా తెలియజేస్తారు. నియోజకవర్గంలోనే తీవ్రమైన కలవరం రేపింది. ఇటువంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చంపేశారో దాని మీద పూర్తిగా మేము న్యాయం పోరాటానికి సిద్ధమయ్యాం. మరి దాదాపుగా ఎఫ్ఐఆర్లో 12 పేర్లు ఉంటాయి. మరి అడిషనల్ ఎస్పీ గారు మీటింగ్ పెట్టి 2 పేర్లు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఒప్పుకున్నారు, మరి ఎల్ఐ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే 12 పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి ఫోన్ కాల్స్ కూడా తీసుకుని మరి వాళ్ళందరినీ కూడా కాల్ లిస్ట్ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలా. ఏదైతే 12 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ప్రాసిక్యూట్ చేసి మరి మరి తగిన న్యాయం ఈ కుటుంబానికి చేయాలని చెప్పి కూడా మరి సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత దూరం వెళ్ళడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆల్రెడీ కూడా కొంతమంది న్యాయ నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి మాట్లాడటమే కాకుండా ఎస్పీ గారికి డీజీపీ గారికి కూడా మరి 2-3 కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే 12 మంది ఉన్నారో వాళ్ళ కాల్ రిజిస్టర్ వెరిఫై చేయమని, అదేవిధంగా ఎక్కడైతే మరి మర్డర్ జరిగిందో గతంలో ముందు నుంచి ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా ఒకసారి వెరిఫై చేయమని, అదేవిధంగా ఏదైతే ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో పెట్టారో వాళ్ళిద్దరు కాల్ రిజిస్టర్ కూడా మరి ముందు నుంచి కూడా వెరిఫై చేసి మరి ఎవరైతే ప్రోత్సాహం ఉందో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మరి మొన్న కూడా చెప్పడం జరిగింది, ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేను కూడా అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి రేపు రోజు కార్యక్రమం అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి మరొకసారి ఎస్పీ గారిని కలిసి అదేవిధంగా అవసరమైతే డీజీపీ గారిని కూడా కలిసి మరి ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పుకోవడానికి సందర్భంగా తెలియదు.